గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి రెండవ రాశిలో, జన్మ శుక్రుడు ఏకాదశి శని, ఆరో రాశిలో కేతువు చంద్రుడు. గత వారానికి ఈ వారానికి గ్రహబలంలో ఎటువంటి మార్పు లేదు. అదృష్టం కొనసాగుతోంది. గురుగ్రహ బలం విశేషమైన ధనాన్ని ఇస్తోంది. తలచిన కార్యాలు త్వరగా పూర్తవుతాయి. దైవబలం సదా రక్షిస్తోంది. జన్మ శుక్రయోగం వల్ల ఆర్థిక పరిపుష్టి విశేషంగా ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం ఉన్నది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ ఫలితాలున్నాయి. వ్యాపారంలో గతానుభవంతో నిర్ణయాలు తీసుకొని పనిచేయాలి. ఎందుకంటే జన్మ బుధ యోగము వ్యాపార పరంగా కొంత ఇబ్బందిని సూచిస్తుంది. కాబట్టి వ్యాపారం చేసే క్రమంలో అనుభవం చాలా అవసరం. పెట్టుబడులు ఆర్థికంగా లాభాన్ని ఇస్తాయి. మనస్సంతోషాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాత్విక గుణాలతో చేసే ధర్మకార్యాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ముఖ్య వ్యవహారాల్లో గంభీరంగా వ్యవహరించాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇది సరైన కాలం. యోగ్యతని పెంచుకుంటూ కృషిని కొనసాగించండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మనోబలం సదా రక్షిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వారం మధ్యలోనే ఒక ఆనందకరమైనటువంటి వార్తని వింటారు. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? ఇష్టదేవత ధ్యానం శుభప్రదం. మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు? సూర్యుణ్ణి దర్శించండి. గురుగారు, ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? రెండవ రాశిలో అనగా వాక్స్థానంలో సూర్య సంచారం జరుగుతోంది కాబట్టి గోధుమలు దానంగా సమర్పించండి.